Karnataka తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా సీఎం రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం సీఎల్పీ నాయకుడిని ఎన్నుకునేందుకు బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ముగ్గురిని నియమించింది ఏఐసీసీ. మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే, పార్టీ నేతలు జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను అబ్జర్వర్లుగా నియమించామని, సీఎల్పీ సమావేశాన్ని కేంద్ర పరిశీలకులు పర్యవేక్షిస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఉదయం బెంగళూరులో మల్లికార్జున్ ఖర్గేతో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సమావేశమయ్యారు. సీఎల్పీ సమావేశానికి కొన్ని గంటల ముందు ఇద్దరు నేతలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధరామయ్యతో సమావేశం ముగిసిన తర్వాత మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. కర్ణాటక సీఎల్పీ నాయకుడి ఎంపికపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కర్ణాటక సీఎం పదవికి ఇద్దరు కాదు నలుగురు పోటీ పడుతున్నారని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి అన్నారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పాటు ఎంబీ పాటిల్, జి పరమేశ్వర్ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని తెలిపారు. పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలు నిర్ణయించిన ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. మరోవైపు డీకే శివకుమార్, సిద్ధరామయ్య అనుచరులు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తమ నాయకుడికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, ప్రస్తుత సాయంత్రం 5:30 గంటలకి కాంగ్రెస్ కర్ణాటక శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది. సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారానికి ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైనటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ రకమైనటువంటి కసరత్తుని ప్రారంభించింది. ఇవాళ జరిగేటువంటి సీఎల్పీ మీటింగ్ లో తదుపరి నూతన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారా లేదు, కాంగ్రెస్ అధిష్టానానికే ఈ నూతన నేతను ఎంపిక చేసేటువంటి బాధ్యతను అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదిస్తారనేటువంటి చర్చ కూడా ఇస్తుంది. సాయంత్రం జరిగేటువంటి సీఎల్పీ సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర హోంమంత్రి, సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండేతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, మరో నేతను కూడా, ఈ ముగ్గురిని కూడా ఏఐసీసీ పరిశీలకులుగా సాయంత్రం జరిగేటువంటి సీఎల్పీ సమావేశానికి అధిష్టానం నియమించింది. మరి కాసేపట్లోనే వాళ్ళు కూడా ఈ ముగ్గురు పరిశీలకులు ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీ చేరుకోబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి, తదుపరి ముఖ్యమంత్రి ఎవరైనా ఇప్పటికే డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఆ మేరకు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఆ ఇద్దరు ముఖ్య నాయకుల అనుచర వర్గం కూడా తమ నేతకే ఈ అవకాశం దక్కుతుందనేటువంటి రీతిలో ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఆ మేరకి వాతావరణాన్ని కానీ, ఫ్లెక్సీలు ఏర్పాటు కానీ, ఇతర వ్యవహారాలు, కార్యకలాపాలు కూడా వాళ్ళు కొనసాగిస్తున్న పరిస్థితితో పాటు ఇందాక మరికొంతమంది నేతలు కూడా మరో ఇద్దరు పేర్లను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న సీనియర్ నేత పరమేశ్వరరావు గాని, అదేవిధంగా లింగాయత్ కమిటీకి చెందినటువంటి ఎంబీ పాటిల్, ఈ నలుగురు పేర్లని తెర మీద ప్రచారంలో ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే ప్రధాన పోటీ ఓబీసీ కురుబ వర్గానికి చెందినటువంటి సీఎల్పీ నేత, సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అదేవిధంగా ఉపలింగ సామాజిక వర్గానికి చెందినటువంటి డీకే శివకుమార్, అదేవిధంగా దళిత వర్గానికి చెందినటువంటి పరమేశ్వర్, లింగాయత్ వర్గానికి, సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంబీ పాటిల్, ఈ నలుగురు, నాలుగు సామాజిక వర్గాలు, నలుగురు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రధాన పోటీ డీకే శివకుమార్, అదేవిధంగా సిద్ధరామయ్య ఉన్నట్లు కనబడుతున్నప్పటికీ అధిష్టానం గాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలో మెజారిటీ ఎమ్మెల్యేలు గాని ఇటు అధిష్టానం గాని మొగ్గు సిద్ధరామయ్య వైపే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకి ప్రచారం కూడా విస్తృతంగా కొనసాగుతుంది. అయితే వెంటనే ఇవాంటి సీఎల్పీ సమావేశం తర్వాత వెంటనే నూతన నేతని ఎన్నుకొని ప్రకటిస్తారా లేదు, కొంతకాలం పాటు ఇంకొక రకమైనటువంటి చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేక కీలకమైనటువంటి హామీలను ఇచ్చింది. వీటన్నిటినీ మొదటి కేబినెట్ సమావేశంలోనే వీలైనంత త్వరగా అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఆ మేరకు ప్రభుత్వ ఏర్పాటు కానీ, ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఇమీడియట్లీగా దానికి సంబంధించిన కార్యక్రమం, కార్యరూపాలు దాల్చేలా
మొత్తం అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని కాంగ్రెస్ నాయకత్వం అనుకుంటుంది. ఆ మేరకి ఒక రెండు మూడు రోజుల సమయం తీసుకుంటుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇంకొక రకమైనటువంటి పార్టీ నేతలు చెప్తున్న ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓబీసీ నేత, అదేవిధంగా ప్రస్తుత సీఎల్పీ నేత మాస్ లీడర్ గా ఉండటంతో పాటు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి కొంత పాలనాధ్యక్షత ఉన్నటువంటి సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపుతుంది. మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా ఆయన వైపు ఉన్నారనే చర్చ సాగుతుంది. ఆయన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో పాటు ముగ్గురు ఉప ముఖ్యమంత్రులుగా ఏర్పాటు చేశారు. దాంట్లో ఇందాక మనం చెప్పినట్లుగా ఈ ముగ్గురు డీకే శివకుమార్ ఒకలింగ సామాజిక వర్గానికి చెందిన, అదేవిధంగా దళిత వర్గానికి చెందినటువంటి పరమేశ్వరు లింగాయత కమ్యూనిటీకి చెందిన ఎంబీ పాటిల్, ఈ ముగ్గురు మూడు సామాజిక వర్గాలకి ఉప ముఖ్యమంత్రులుగా నియమిస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అన్ని విషయాలపైన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో చర్చించేటువంటి అవకాశం ఉంది. సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ వీళ్లతోటి ఆయన చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంది. మరో కీలకమైనటువంటి అంశం, గతంలో పంజాబ్ గాని రాజస్థాన్ గాని ఛత్తీస్గఢ్ గాని ఇట్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల ఎంపిక సంబంధించి చూసినప్పుడు దాంట్లో కీలకమైనటువంటి నేతలకి గాంధీ కుటుంబంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కొంతమందికి మద్దతు ఇస్తే ప్రియాంక గాంధీ వేరే ఒకరికి మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది. పంజాబ్ గాని రాజస్థాన్ గాని ఛత్తీస్గఢ్ ఇట్లా ఇప్పుడు కూడా ఇక్కడ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన సిద్ధరామయ్య వైపు రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నారు అనేటువంటి చర్చ బలంగా వినిపిస్తుంది. అయితే మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర కొంతమంది ముఖ్య నేతలు వివిధ కారణాల రీత్యా డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపుతున్నారు, ఆయన వైపు అనుకూలంగా ఉన్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ మనోగతం, ఆమె మనసులో ఏ మాట ఉంది, ఆమె ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఆమె డీకే శివకుమార్ మొదటి నుంచి కూడా సోనియా గాంధీ తన పట్ల చాలా గౌరవ స్వభావంతో ఉన్నారు అనేటువంటి అభిప్రాయాన్ని డీవీ శివకుమార్ మొదటి నుంచి చెప్తున్నారు. అదేవిధంగా సిద్ధరామయ్య కూడా మొదటి నుంచి సోనియా గాంధీ ఇతర నేతలు అందరితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు వైపులో ఎవరిని సోనియా గాంధీ ఎంపిక చేస్తారు అనేటువంటిది కూడా కీలకమైంది. సాయంత్రం సిఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి బాధ్యతను అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానంతో పాటు సోనియా గాంధీ వీళ్ళిద్దట్లో ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది చాలా కీలకమైనటువంటి అంశం మధ్యత. థ్యాంక్ యూ టిఎస్ సార్.